ప్రజలు బుద్ధి చెప్పారు కదమ్మా, ఇంకా నేను మాట్లాడటం ఎందుకు? ఇది చాలా దారుణం, ఇది చాలా దారుణం. కేవలం ఒక పార్టీ ఓడిపోయింది కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాలని ధ్వంసం చేయడం అన్నది చాలా దారుణం. రాజశేఖర్ రెడ్డి గారు ఒక మహానాయకుడు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నమ్మకంగా సేవ చేసిన నాయకుడు. సేవ చేస్తూనే ప్రజల మధ్యలో నేను ఇంకా ఎంతో చేయాలి, సాధించాలి అని రచ్చబండకని వెళ్ళి బయలుదేరి వెళ్ళి చనిపోయిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి గారు లాంటి మహానాయకుడు చనిపోతే దాదాపు 7,000 మంది ప్రజలు ఆ బాధ తట్టుకోలేక, నిజాన్ని జీర్ణించుకోలేక ఆయన వెనకాలే చనిపోయారు. అంత గొప్ప నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు. ఒక్కసారి ఏం చేస్తున్నాము అని ఇలాంటి వారు ఆలోచన చేసుకోవాలి. చనిపోయిన వాళ్లకు కూడా రాజకీయాలు ఆపాదించడం ధర్మం కాదు. చనిపోయిన వాళ్లకు కూడా గెలుపు ఓటములు ఆపాదించడం న్యాయం కాదు. మరొక్కసారి చెప్తున్నాం, రాజశేఖర్ రెడ్డి గారు మీకు చేసింది ఏమీ లేదు. దయచేసి రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాలను ధ్వంసం చేయడం ఆపండి. మీరు చేశారని వాళ్ళు, వాళ్ళు చేశారని మీరు, ఇలా ఒకరి మీద ఒకరు చేసుకుంటూ పోతే దీనికి అంతే ఉండదు. మళ్ళీ చెప్తున్నాం, మీకు ఇంకొకరికి తేడా ఉండాలి అంటే కొంచెం పేషెన్స్ని పాటించాల్సిన అవసరం ఉంది. ఈవెన్చువలీ పిల్ల కాలువలన్నీ సముద్రంలో కలవాల్సిందే. అన్లెస్ అవి ఎండిపోతే తప్ప. ఎస్, డెఫినెట్లీ. దేర్ ఈస్ నో టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎనీథింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, బికాస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఈస్ ది ఓన్లీ పార్టీ దట్ హ్యాస్ స్టూడ్ బై ద పీపుల్ అండ్ హ్యాస్ ఫాట్ ఫర్ ద స్పెషల్ స్టేటస్. ఆన్ ద వన్ హ్యాండ్, మిస్టర్ చంద్రబాబు నాయుడు, హూ వాజ్ చీఫ్ మినిస్టర్ ఫర్ 5 years, నెగ్లెక్టెడ్ స్పెషల్ స్టేటస్. And then Mr. Jagan Mohan Reddy became the chief minister and continued neglecting the special status. Congress party was the only party fighting for special status and for all the rights of the AP Reorganization Act. The people of Andhra know this, but they also know that their vote should not go to waste. And because they were very decisive, that they wanted change, they voted this time with a vengeance for change. కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో ఏ నిర్ణయం తీసుకున్నా కాంగ్రెస్ పార్టీలో ఒక ఇండివిజువల్ తీసుకునే పరిస్థితి ఉండదు. కాంగ్రెస్ పార్టీలో ఏ నిర్ణయం తీసుకున్నా దానికి ఒక కమిటీ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. ఆ నిర్ణయం ప్రకారమే సీట్లు ఇవ్వడం కూడా జరిగింది. మిగతా వాళ్ళు అంటారా, వాళ్ళు చేసే చిల్లర అలిగేషన్లకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అని, నేను సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం ఉంది అని నేను అనుకోవటం లేదు. ఇన్డిసిప్లిన్ విల్ నాట్ బి టాలరేటెడ్ బై ద కాంగ్రెస్ పార్టీ అండ్ సివియర్ యాక్షన్ విల్ ఆల్సో బి టేకెన్ అగేన్స్ట్ దోస్ హూ రిసార్ట్ టు ఇన్డిసిప్లిన్. న్యాయం జరుగుతుందన్న హోప్ మాలో చాలా పెరిగింది. నెవర్ సే నెవర్, నథింగ్ ఇస్ ఇంపాసిబుల్.